వెల్కమ్ టు ట్రూత్నెస్. నా పేరు కిట్టు. డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. రెండు రోజుల క్రితం జనసేన పార్టీ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయని చెప్పవచ్చు. రాజకీయంగా కూడా అదొక సంచలనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 2024 ఎన్నికలకి జనసేన పార్టీ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ఏదేమైనా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన మూడు ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. మొదటి ఆప్షన్స్, ఎప్పటి నుంచో మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో కలిసి జనసేన ఎన్నికల బరిలోకి దిగడం, అయితే ఆ సమయంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండడం. రెండో ఆప్షన్ చూసినట్టయితే ఒక కొత్త ఆప్షన్ని కూడా పవన్ కళ్యాణ్ తెర మీదకి తీసుకువచ్చారు. అందరు ఊహాగానాలని పడాపంచులు చేస్తూ కూడా ఈ ఆప్షన్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. జనసేన, బీజేపీ, టీడీపీ, ఈ మూడు పార్టీలు కూడా ఒక కూటమిగా 2024 ఎన్నికలకి వెళ్లే అవకాశం ఉందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇంకా చివరి ఆప్షన్, ఇటు టీడీపీ కానీ భాజపా కానీ తమతో కలిసి రాకపోతే ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో కూడా ఇటు టీడీపీ సీనియర్ నాయకులు చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమా, యనమల రామకృష్ణ వంటి సీనియర్ నాయకులు కూడా జనసేన పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తిన పరిస్థితి ఉంది. కేవలం 6% ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఎక్కడ, 40% ఓట్ బ్యాంక్ ఉన్న టీడీపీ ఎక్కడని, టీడీపీకి ఏ పార్టీతో పొత్తు కోసం వెంపర్ల పడవలసిన పరిస్థితి లేదని, ప్రస్తుతం పొత్తు అంశం గురించి తాము ఆలోచించట్లేదని కూడా టీడీపీ నేతలు కూడా చెప్పారు. వాళ్ళు చేసిన కామెంట్స్ని కూడా జనసేన కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ తమ అభ్యర్థని కూడా భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు కూడా అనేక సందర్భాల్లో కూడా తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో భాజపా బాస్ జేపీ నడ్డా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. వారందరికీ కూడా ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చారు జేపీ నడ్డా. కనీసం మాట్లాడకుండా ఆయన మరలా ఢిల్లీ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. అయితే 2014 ఎన్నికల ముందు ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూడా ఉమ్మడిగా బరిలోకి దిగాయి. ఆ సమయంలోనే బీజేపీ, టీడీపీ అభ్యర్థులు నిలబడ్డారు, కానీ జనసేన నుంచి మాత్రం ఒక అభ్యర్థి కూడా నిలబడలేదు. ఆ సమయంలో టీడీపీ 44.15%, బీజేపీ 2.28%, మొత్తం 46.2 పార్టీలు కలిపి 46.43 ఓటు షేర్ను సాధించాయి. అయితే వైసీపీ కూడా 44.12% ఓటు షేర్ను సాధించే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. 2019 ఎన్నికలకు మాత్రం సీన్ రివర్స్ అయింది. అప్పటి వరకు కలిసి ఉన్న జనసేన కూడా టీడీపీ నుంచి విడిపోయి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ కూడా ఘోర పరాజయం పొందింది. కేవలం 175 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం 23 అసెంబ్లీ సీట్లతోనే సరిపెట్టుకొచ్చింది. ఆ సమయంలో బీజేపీ కూడా ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నిలబడిన రెండు చోట్ల, అటు భీమవరం కానివచ్చు, ఇటు గాజువాక కానివచ్చు, రెండు చోట్ల కూడా ఘోర పరాజయం పోలైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో కూడా ఇటు జనసేన పార్టీలో జోస్ నిండితే మాత్రం అటు బీజేపీ, టీడీపీలు మాత్రం గట్టి కౌంటర్లు కూడా జనసేన పార్టీకి ఇస్తున్నాయి. ఈ అంశంపై స్పందించడానికి మనకి ఫోన్ లైన్లో చోడవరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజన్న కూడా మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేపుతో ఉంది, భాజపా కూడా మీకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? భాజపాలో దూరం అయ్యే ప్రశ్నే లేదు, అటువంటి సందర్భంలో కూడా మేము లేము. ఎస్, మేమనేది ఏంటంటే ఒక నీతి నిజాయితీకి ఒక ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి, రాజకీయాల అంతిమ విషయం ప్రజల శ్రేయస్సును తలంచే జనసేన పార్టీ నాయకుడికి వేళ మాకు భాజపాకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒక సంవత్సరం ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది, రెండు సంవత్సరాల 2 సంవత్సరాలు ఎలక్షన్ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి సత్వరమే మనం ఒక ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రకటిస్తే ప్రజలకి మనం సంకేతం ఇవ్వాలి కదా, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఈ రెండు పార్టీల నుంచి అన్న ఉద్దేశంతో మనం చెప్పడం జరిగింది. కానీ భాజపా మెడ మీద కట్టిపెట్టి మమ్మల్ని ఇవ్వండి అని అడిగే ఆలోచన లేదు, అలా అడిగే ఒక పార్టీలో కూడా అంతర్గతంగా ఎటువంటి ఆలోచన కూడా లేదు. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే ఇవాళ ప్రజలకు మనం ఒక సందేశం ఇవ్వాలి, ఏంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రస్తుతం అప్రజాస్వామ్యంగా చాలా నిరంకుశ ధోరణితో అధ్వానమైన పరిపాలనతో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని దింపాలంటే పవన్ కళ్యాణ్ గారే సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి. ఇది మేము జనసేన పార్టీ కాదండి, భాజపా తాలూకు శ్రేణులు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న అనేక లక్షల మంది కానీ లేదా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కోరుకుంటున్నారు ఈవేళ ఒక నాయకత్వం ఒక మంచి నాయకత్వం కావాలంటే దాని ప్రత్యామే పవన్ కళ్యాణ్ గారి పౌరులు లేరు. దాని మీద మేము భాజపా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించాలని మా ఆశ, భాజపా ఆశ, అందరు ఆశ. అయితే అది జాతీయ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు వస్తున్నారు కాబట్టి
అని చెప్పడం జరిగితే సరే ఈ రోజు చెప్పేయకూడదు, వారంలో చెప్పొచ్చు, నెలలో చెప్పొచ్చు, చెప్తే దాని ముందు ప్రణాళికబద్ధంగా వెళ్దామే తప్ప ఇది మా బాధ్యత డిఫర్ అయ్యే ప్రశ్న లేదండి. మా ఆలోచన మాకు. మరొక విషయం సార్, 2014లో మీరు టీడీపీకి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు టీడీపీ బీజేపీ కూడా కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2019లో మీరు టీడీపీని కాదని భాజపాతో కూడా ముందుకు వెళ్ళారు. ఆ నేపథ్యంలో టీడీపీ కూడా ఘోర పరాజయం పాలైన పరిస్థితి ఉంది. ఈరోజు అది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే 2024లో టీడీపీ మీతో కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు? ఇక్కడ మీరు జాగ్రత్త ఆలోచించారు సార్, 2014లో మేము అధికారాన్ని కోరుకోలేదు, అలాగే మేము పదవ రాసుకుని తీసుకోలేదు మా పార్టీ. ఎగ్జాక్ట్లీ, అక్కడ పోటీ కూడా చేయలేదు. అసలు మేము కోరలేదు వాళ్ళు. ఎస్, పోటీ ఇచ్చిండేవారు కదా. అవును, మీరు చూసే ఉంటారు కదా, ఆ రోజు ఆ బహిరంగ సమావేశాల్లో ప్రధాని మోడీ గారు, ఇప్పుడు ప్రస్తుత ప్రధాని మోడీ గారు, అలా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గౌరవం కానీ చంద్రబాబు గారు ఇచ్చిన గౌరవం కానీ చూశారు. ఆ గౌరవాన్ని మేము నిలుపుకోవాలనుకున్నా తప్ప ఆ గౌరవాన్ని కళ్యాణ్ గారు వాడుకున్న పదవి తెచ్చుకోవాలి మాత్రం అనుకోలేదు. అవును, తర్వాత రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు మరి వాళ్ళకి అవగాహన లేక లేదా పదవి ఉన్న అత్యుత్సాహంతో అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది మా అధ్యక్షుడు వారిని. అవును, అనవసరమైన కామెంట్స్, మేము దాని మీద స్పందించలేదు. అప్పుడున్న పరిపాలన సవ్యంగా జరగట్లేదు. ఖచ్చితంగా మనం ఎన్నికల్లో ప్రత్యక్షంగా మనం కూడా పోటీ చేయాలని ఆలోచన చేసాం. ఆ వేళన పరిస్థితుల ప్రకారం మనం ఎన్నికలకు వెళ్ళాము. చివరి నిమిషంలో రెండు మూడు పార్టీలు మనతో కలవడం జరిగింది. సరే, ఆ పొత్తు ఏం జరిగింది తప్ప ఆ వేళ కూడా మేము ఆశించి ఒక బలమైన పార్టీ నిజంగా కదా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీతో మేము పొచ్చు పెట్టుకోలేదు. ఎందుకంటే మేము అధికార లక్ష్యంగా పనిచేయలేదు. మేమనుకుంటున్నామంటే ఎప్పుడు కూడా ప్రజలను చైతన్యవంతం చేయాలి, రాజకీయ వ్యవస్థను మార్చాలి, ఈ మార్చిన వ్యవస్థ అనేది పర్మనెంట్ గా భవిష్యత్ తరాలకు ఉండాలని ఆశతో కొన్ని ఆలోచనలకు వెళ్తున్నాం. అది ఒక్కొక్కసారి విజయం సాధించవచ్చు, కొన్నిసారి విజయం రాకపోవచ్చు. అది 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ప్రజల దగ్గరికి మా విధి విధానాలు చెప్పగలిగాం, మా తరగతి నైతికత రూపించుకున్నాం. అయితే దురదృష్టవంతం మాకు అధికారం రాలేదు. రేపు 2024లో కూడా రాష్ట్ర ప్రజల దేశ దృష్ట్యా మాత్రమే మనం ఓటు చేరకూడదు అంటున్నాం. అదే సమయంలో 2014లో మనం వెనక్కి తగ్గాం, 2019లో అధికారం కోసం అడుగులు చేస్తూ అనైతికమైన పనులు ఏమి చేయలేదు. మరి 2024లో మనం ఖచ్చితంగా సీఎం అయితేనే మన రాష్ట్రానికి ముందు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. వర్తమాన రాజకీయ పరిస్థితులు కానీ నాయకులను చూస్తే పవన్ కళ్యాణ్ గారు తప్ప రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ లేరండి. సరే, అయితే పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఇటు టీడీపీ సీనియర్ నాయకులు కూడా ఘాట్ గా స్పందిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ కానివచ్చు, యనమల రామకృష్ణ కానివచ్చు, మాజీ మంత్రి దేవినేని ఉమ్మ కూడా, మాకు ఏ పార్టీలతో పొత్తులు అవసరం లేదు, ఆయన 6% ఓటు ఉన్నది ఉన్న జనసేన ఎక్కడ, 40% ఓటు షేర్ ఉన్న టీడీపీ ఎక్కడని కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం సార్? ఇక్కడ మేమేదో అనేసాం, వాళ్ళు అన్నారని మేము అనుకోలేదు. ఎస్, తెలుగుదేశం పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చింది 1983లో. ఎస్, 85 అధికారికి వచ్చింది, 89 వచ్చింది, 94 వచ్చింది, 99 బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, 2004 బీజేపీ విడిచిపెట్టేసి మళ్ళీ కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకున్నారు, 2009లో మళ్ళీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుండొచ్చు, 2014లో మోడీ గారితో మాతోనూ ఉన్నారు. మేము పొత్తు అనే అన్ని అనపడి మా సపోర్ట్ చంద్రబాబు గారు అడిగి తీసుకోవడం జరిగింది. ఇలా మరి ఇన్ని పరిణామాల మధ్య ఒక నైతికతో కూడా రాజకీయాలు చేయాలని జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ఆశించడం తప్పేమీ కాదు. కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి 2009 వరకు రాష్ట్రంలో ఉన్న నెంబర్ వన్ పార్టీ. ఇవాళ దాని ఓట్ షేరింగ్ ఎంతుందండి? ఎగ్జాక్ట్లీ, అందువల్ల రాజకీయ అంతిమ లక్ష్యం రాజ్యాధికారం కాదు కిట్టు గారు. రాజకీయ అంతిమ లక్ష్యం ప్రజలకి సరైన పరిపాలన ఇవ్వాలి, భవిష్యత్తు కాపాడుకోవాలి, మనం రాజకీయాలను గౌరవం తెచ్చుకోవాలనుకోవడం తప్ప ఈవేళ నాకు 40% ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విర్రవీగుడితనంతోనే 50% ఉందని ఈ పనులు తీసుకున్నారు. ప్రజాశాతం తెలుస్తుంది మనకి, 50% వస్తుందా, 20% వస్తా, 18% వస్తుంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు కొన్ని పేర్లు ఉటంకించారు, వారి సీనియర్ నాయకులు ఖచ్చితంగా వారి సీనియర్ని మేము గౌరవిస్తాం. అట్ ది సేమ్ టైం మీ ఆలోచనలు ప్రజలకి అనుకూలంగా ఉన్నాయా, ప్రజల ఆమోదం పొందుతున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, మన నచ్చడం మాట్లాడేసి కాదు కదా, ఇది మా అభిప్రాయం. అయితే మరొక విషయం చెప్పండి, ఏదైతే టీడీపీ నేతలకి కూడా ఈరోజు జనసేనకు సంబంధించి కొంతమంది నేతలు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఇటు టీడీపీ అటు జనసేన బీజేపీ కలిపి పోటీ చేసే అవకాశం ఉందా? బీజేపీ అయితే సస్యమేర అంటుంది, మేము ఎవరికి కూడా పల్లకలు మోయాల్సిన అవసరం మాకు లేదు, జనసేనతోనే మాకు పొత్తు ఉంటుంది, టీడీపీతో పొత్తు అయితే ఎట్టి పరిస్థితులు ఉండదని సోమ వీర్రాజు గారు కూడా కామెంట్ చేస్తున్నారు. భారతదేశంలో డెమోక్రసీ అనేది నెంబర్ గేమ్. నెంబర్ గేమ్ ఎవరు ముందు ఉంటారో వాళ్ళు వాళ్ళతో కలుస్తారు. నెగ్గిన ఎమ్మెల్యేలు రిజైన్ చేయకుండా అవతల పార్టీకి వెళ్ళిపోతున్నారు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకోమంటే
నిర్ణయం తీసుకోకుండా 4.5 సంవత్సరాలు ఉంచుకుంటాడు ఆయన. హైకోర్టుకి వెళ్తే ఈ నిర్ణయాలు కదా స్పీకర్ అంటారు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అవును, దాన్ని మళ్ళీ చెప్తున్నా అండి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2022 ముఖ్యమంత్రి అభ్యర్థి మా పార్టీ నుంచి. అంటే రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ఎలా యాక్సెప్ట్ చేస్తామని కూడా టీడీపీ చెప్తా ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? చెప్పి చాలా కరెక్ట్ కదా. మరి ఇప్పుడు 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 ప్రజాకర్షణ నాయకుడు ఒక అద్భుతమైన ఫిగర్ రామారావు ఓడిపోయాడు, రాజకీయం చేరిపోలేదు కదా. అవును, చంద్రబాబు నాయుడు గారు 2 ఎన్నికల్లోనే అదే తెలుగుదేశం పార్టీ మీద ఓడిపోయి అదే తెలుగుదేశం పార్టీలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. అవును, కేవలం 2 సీట్లు తెచ్చుకుని 1984 పుట్టిన భారతీయ జనతా పార్టీ ఈవేళ దేశంలో ఇంకో 2-3 పార్టీలు లేకుండా నెంబర్ 1, 2, 3, 4 కింద అదే ఉంది పార్టీ. అవును, 2 సార్లు ఓడిపోయారు అనే దానికి మేము ఎలా ఓడిపోయాం? మేము నైతికత నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేసి ఓడిపోయాం అంటే మేము నైతికం కలిగి సాధించాం. అవును, మేము గాజువాడ 40 కోట్లు ఖర్చు పెట్టలేదు, భీమవరం 40 కోట్లు ఖర్చు పెట్టలేదు. రైట్ రాజుగారు, మరొక మాట, పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అవసరమైతే ఒంటరిగా ఎన్నికలకి పోటీ చేస్తాం, జనసేన ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తా ఉంది. ఇప్పటికి వచ్చి 175 అసెంబ్లీ సెగ్మెంట్ లో సరైన నాయకులు కూడా జనసేనకు లేని పరిస్థితి అని కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. చాలా వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్లు కూడా లేరు. వారందరినీ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అది మీకు చెప్పబోతున్నాం. సంగ్రామంలోకి వెళ్లాలన్న ఆలోచన మీద భాజపా వారిని కూడా అడగడం జరిగింది రోడ్ మ్యాప్. వారు ఇచ్చిందో ఖచ్చితంగా వెళ్తాం. మీరు ఇప్పుడు మమ్మల్ని మీరు ఎలా కృషి చేసినా అంటే మీరు జర్నలిస్ట్ కింద మీరు అడగడం సమంజసమైనా మీ ఉత్సాహానికి మేము ఒక మాట యాడ్ చేస్తున్నాం. మేమైతే భాజపాతో విడిపోలేదు. భాజపా మేము కలిసి ఖచ్చితంగా 170 నియోజకవర్గాలు పోటీ చేస్తే వాళ్ళ అవసరాన్ని బట్టి ఓటు చేయకుండా మాతో తెలుగుదేశం కలిసి వచ్చినా లేకపోతే మా అధ్యక్షుల వారి ఆలోచనలకు అనుకూలంగా ఎవరు కలిసి వచ్చినా మేము కలిసి పనిచేస్తాం. కానీ ఎవరు ఎవరితో పని చేసినా 2024లో ఆ కూటమికి లేదా జనసేన పార్టీ డైరెక్ట్ గా పోటీ చేసిన మా అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి మా నాయకుడు కళ్యాణ్ గారు మాత్రమే. రాజుగారు, లాస్ట్ క్వశ్చన్, అయితే 2024 ఎన్నికలకి అయితే జనసేన సిద్ధంగా ఉందంటారా? మీ పిఎస్సి మెంబర్ నాగబాబు గారు ఉత్తరాంధ్ర పర్యటన కూడా మంచి జోష్ నింపింది అనుకోవచ్చా మీలో? 100% అండి. ఎక్కడన్నా గోదావరి కూడా ఒక వర్ష సీజన్తో స్టార్ట్ అయ్యి చిన్న కాలువగా స్టార్ట్ అయ్యి ఒక మహాప్రపంచం కింద వస్తుంది. అక్కడ గోదావరి వస్తుంది. ఈ రోజు మేము చిన్న మొక్కే కానీ ఒక రోజు పెద్ద మొక్క అవుతాము. మేము ఆల్రెడీ వేళ పెద్ద మొక్క కింద పరిగణించబడుతున్నాం ఓటర్ దృష్టిలో. 2024లో ఖచ్చితంగా మేము పోటీలో ఒక ముఖ్యమంత్రిగా నెగ్గడం అన్ని హంగులతోనే మేము వెళ్తాం. హంగులు అంటే మిగతా రాజకీయ పార్టీల డబ్బు అధికార దుర్వినియోగం కాదు, ప్రజామోదం అనే హంగు తెలబోతున్నాం. నా మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది 2024లో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తారు. అదే చారిత్రక అవసరం కూడా రాష్ట్రానికి. రైట్ రైట్, థ్యాంక్ యూ రాజుగారు, మీ వాల్యుబుల్ సమయం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్. ఇది చోడవరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ అన్న రాజన్న మాటలు. ఖచ్చితంగా 2024లో ఏ పార్టీ కలిసి వచ్చినా కలగకపోయినా తమ ఒంటరిగారన్న బరిలో నిలబడతామని, ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఎందుకంటే ప్రజల్లో వైసీపీ పైన కూడా వ్యతిరేకత కనిపిస్తుందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదని, ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇటు నిత్యావసర వస్తువులు కానివచ్చు, రోడ్లు మరమ్మతులు కానివచ్చు, అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ విఫలమైందని, అయితే భాజపాతో తమ విడిపోయే పరిస్థితి లేదని, ఖచ్చితంగా భాజపా ఇటు జనసేన కలిపే పోటీకి వెళ్తామని కూడా చోడవరం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్నది వేచి చూడవలసిన పరిస్థితి ఉంది.